వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు. తన సొంత ఖర్చుల కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లిదండ్రుల్ని బంధించాడు. తల్లి గర్భంలో చనిపోబోయే బిందుసారుణ్ణి తన ఉపాయంతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణుక్యుడి మరణానికి కారణమయ్యాడు. చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుడు. అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు. చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మాంతడి మహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడయ్యాడు. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని సంసారాన్ని నాశనం చేసుకున్న వారు మరికొందరు. చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. శకుని చెప్పుడు మాటలు వినడం వలన హస్తినాపుర మహాసామ్రాజ్యమే సర్వనాశనమైంది. మనమెంత మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్లతో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి వారికైనా అపజయం కలుగుతుందని చరిత్ర మరియు పురాణాలు చెప్తున్న నగ్న సత్యం. జై హింద్.